హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంప్ట్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ వన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని బైలింగ్ వల్ల బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే గ్రామవార్డు సచివాలయంకి సంబంధించి ట్వంటీ థౌజండ్ బిట్స్తో బైలింగ్ వల్లో టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ బిట్ బిట్స్ ఉంటాయి అలాగే ఫ్యూచర్లో ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి సో సచివాలయం స్పెషల్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేశాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల మనకి ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేశారు కదా సో అందులో క్వాలిఫై అయినటువంటి తొంభై ఐదు వేల మంది క్యాండిడేట్స్ మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో స్టేజ్ టూకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎస్సీటీ పీసీ స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఆర్ పిఈటి విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ త్రీ పిఎం ఆన్ థర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ఫైవ్ ఆన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ అని ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ది ప్రిలిమినరీ వెటెన్ టెస్ట్ మస్ట్ ఫిల్ ది స్టేజ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ది టైమ్ ఫర్ అపియరింగ్ ఇన్ పీఎంటీఆర్ పీఈటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు పీఎంటీ అండ్ పీఈటీకి అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ యొక్క స్టేజ్ టు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఈరోజు త్రీ పిఎం నుంచి ఈ యొక్క స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది సో దానిపైన క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్టేజ్ టూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ యొక్క ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి అంటే అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ చేసి సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో కాబట్టి ఈ నెల ఇరవయో తేదీ వరకు టైం ఇచ్చారు సో ఇరవయో తేదీలోపు మీరు దీనికి సంబంధించి స్టేజ్ టూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి మరొక అప్డేట్ వచ్చేసి ఎస్ఈసిఎల్లో నాలుగు వందల ఐదు పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు బిలాస్పూర్లోని మినీ రత్న కంపెనీ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఎస్ఈసిఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నాలుగు వందల ఐదు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో చివరి తేదీ వచ్చేసి నెల ఇరవై మూడో తేదీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మైనింగ్ సర్దార్ పోస్ట్కి సంబంధించి మెట్రికులేషన్ అలాగే దానితో పాటు మైనింగ్ సర్దార్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి అలాగే ఇంజనీరింగ్ డిప్లొమా చేసి అలాగే మైనింగ్ సర్దార్లో ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా పట్టులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో ఈ నెల ఇరవై మూడవ తేదీ లాస్ట్ డేటు ఎస్ఈసిఎల్ డాట్ సిఐఎల్ సిఐఎల్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి మరొక అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి కొత్త గవర్నర్ అయితే నియామకం చేయడం జరిగింది జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా నియమించడం జరిగింది దీనితో పాటు పన్నెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది విభజన తర్వాత రాష్ట్రానికి తొలిసారి సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియామకం కావడం జరిగింది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బిళువాయి కాన స్వస్థలం అయింది సో ఛత్తీస్గఢ్ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచంద్రన్ గారిని అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే చేశారు వివాదాస్పద మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీకి ఉద్వాసన అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు సో న్యాయ నిపుణుడు అనమాట ఈయన సో ఎవరైతే ఆ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఉన్నారో సో ఆయన న్యాయ నిపుణుడు సో రిటైర్డ్ చీఫ్ జ రిటైర్డ్ జడ్జి అనమాట సో ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా అయితే నియామకమయ్యారు సో రాష్ట్రం మరింత పురోగమిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైనటువంటి హరిచందన్కు అభినందనలు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆయన సహకారం మరోలేము నిండైన హుందాతనంతో వ్యవహరించారని చెప్పేసి ప్రశంసలు అని ఇక్కడ సీఎం జగన్ వీరికి శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే వచ్చింది సో అలాగే మనకి మనకి ఇక్కడ చూసినట్లయితే కొత్త గవర్నర్లు ఏ రాష్ట్రానికి ఎవరెవరు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి చూసినట్లయితే జస్టిస్ ఎస్ఏ నజీర్ మహారాష్ట్రకి రమేష్ బైస్ బీహార్కి విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ అలాగే ఛత్తీస్గఢ్కి విశ్వభూషణ్ హరిచందన్ సో ఇప్పటివరకు పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఛత్తీస్గఢ్కి అయితే వెళ్ళారు ఇంకా జార్ఖండ్కి సంబంధించి సిపి రాధాకృష్ణన్ హిమాచల్ ప్రదేశ్కి శివప్రతాప్ శుక్ల అస్సాంకి గులాబ్ చంద్ కటారియా అరుణాచల్ ప్రదేశ్కి త్రివిక్రమ్ పర్నాయక్ అలాగే మణిపూర్కి సంబంధించి అనసూయ వీకే సిక్కింకి సంబంధించి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నాగాలాండ్కి సంబంధించి ఎల్ఏ గణేష్ మేఘాలయకి సంబంధించి ఫగూ చౌహాన్ లద్దాఖ్కి సంబంధించి బీడి మిశ్రా సో వీరు మొత్తంగా పన్నెండు మంది కొత్త గవర్నర్లని ఈ రాష్ట్రాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఐటీ రంగంలో మరో ఇరవై వేల టెక్ ఉద్యోగులని తీసివేస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇరవై వేల టెక్ జాబ్స్కు కోతపడే ఛాన్స్ అయితే ఉంది రాబోయేటువంటి ఆరు నెలల్లో భారీగా లే ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి కంపెనీలు మరో ఆరు నెలల పాటు మిడిల్ సీనియర్ నియామకాలను చేపట్టేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కొత్త వ్యాపారాల కోసం చూస్తున్నటువంటి చాలామంది సిఎక్స్ఓలకు మార్కెట్లు మెరుగుపడే వరకు వెంచర్లు నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు అందుతున్నాయి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వర్క్ ఫోర్స్ను నియమించుకునేటువంటి నియమించుకునేటువంటి స్టాఫింగ్ వర్క్లు మాత్రం ఎప్పట్లాగే చాలా రంగాల్లో సిబ్బందిని తీసుకుంటున్నాయి ఏడాది జూన్ టు జూలై నాటికి మ్యాన్ పవర్ ఎంత కావాలనేటువంటి విషయమై స్పష్టమైనటువంటి అవగాహన వస్తుందని కంపెనీలు చెబుతున్నాయని ఇక డీటెయిల్స్లో అయితే ఇచ్చారు సో ఇవి మనకి ఇంకోటి వచ్చేసి పరీక్షల్లో కాపీ కొడితే జీవిత ఖైదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఉత్తరాఖండ్ సీఎం దీనికి సంబంధించి ప్రకటన అయితే చేశారు నియామక పరీక్షల్లో మోసానికి పాల్పడితే జీవిత ఖైదు లేదా పదేళ్ల కారాగార శిక్ష విధిస్తామని చెప్పేసి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హెచ్చరించడం జరిగింది సో దీనికి సంబంధించి పదేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్